వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. ఇది ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఉన్న ఫస్ట్ చాప్టర్ నుంచి తీసుకున్న థర్డ్ టాపిక్ అండి. ఓకేనా? సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా క్లాసెస్ అప్లోడ్ చేశాను, ఆ క్లాసెస్కి సీక్వెన్స్లో ఈరోజు ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ మీ టైం అయితే వేస్ట్ చేయను. ఓకేనా? సో దయచేసి నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి ప్లీజ్, ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, సో చూడండి, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ యొక్క మూలాలు ఎక్కడ నుంచి ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సైన్స్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనము నేర్చుకోబోతున్నాము. ఓన్లీ ఇండియాలోనే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లా సైన్స్ డెవలప్ అయింది అనేది మనము ఈ టాపిక్లో నేర్చుకుంటాము. ఇందులో 4 పార్ట్స్గా ఉన్నాయి. ఒకటేమో ఎర్లీ సైన్స్ పీరియడ్, సెకండ్ వన్ గ్రీక్ సివిలైజేషన్ పీరియడ్, థర్డ్ వన్ అలెగ్జాండ్రియన్ సైన్స్ అండ్ డార్క్ ఏజెస్ పీరియడ్, ఫోర్త్ వన్ బర్త్ ఆఫ్ మోడర్న్ సైన్స్ పీరియడ్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్లో ద హిస్టరీ ఆఫ్ సైన్స్ స్టార్ట్స్ విత్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఓకేనా? సో మనుషుల పుట్టుక నుంచే ఈ హిస్టరీ ఆఫ్ సైన్స్ యొక్క చరిత్ర అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇందులో మీరు 4 నేమ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే నియాండర్తల్ మ్యాన్, పాలియోలిథిక్ మ్యాన్, నియోలిథిక్ మ్యాన్, ఎర్లీ హోమో సేపియన్స్. ఓకేనా? సో ఇక్కడ పాలియోలిథిక్ అంటే ఏంటిది, ప్రాచీన శిలాయుగ మనుషులు, నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగ మానవుడు, ఎర్లీ హోమో సేపియన్స్ అంటే మనకు పూర్వీకులు, మన ఫోర్ ఫాదర్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నియాండర్తల్ అంటేనేమో ఫస్ట్ స్టేజ్ అన్నమాట ఇది. ఓకేనా? సో నియాండర్తల్ మ్యాన్ ఆఫ్ పోస్ట్ ప్రైమేటివ్ ఏజెస్ స్టోన్ ఎక్విప్మెంట్ హంటింగ్ ఫర్ ఫుడ్. అంటే ఈ నియాండర్తల్ మ్యాన్స్ అనేవాళ్ళు ఏం చేశారట అంటే రాతి పనిముట్లను వేట కోసం ఉపయోగించారంట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ పాలియోలిథిక్ మెన్ వీళ్ళు ఏం చేశారట అంటే ట్రై టు మేక్ బోట్స్, హౌజెస్, ఎర్తన్ పార్ట్స్. ఓకే? అట్ ద సేమ్ టైమ్ దేవర్ యూజ్డ్ క్రూడ్ స్టోన్ ఫర్ హంటింగ్ అంట. వాళ్ళు పడవల్ని ప్రిపేర్ చేశారు, అట్ ద సేమ్ టైమ్ ఇల్లులని, మట్టి కుండల్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారంట. అట్ ద సేమ్ టైం ఏం చేశారట అంటే హంటింగ్ కోసం, వేట కోసం క్రూడ్ స్టోన్స్ని ఉపయోగించారంట. ఓకేనా? సో ఇప్పటిలాగా మనలాగా కుకింగ్ రైస్, ఈ కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమీ లేవు. సో వాళ్ళు డైరెక్ట్ యానిమల్స్ని చంపుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు వేట కోసము రాతి వస్తువులను ఉపయోగించారు. ఓకేనా? సో ఎవరు, ప్రాచీన శిలాయుగ మానవులు. ఓకేనా? సో నెక్స్ట్ నియోలిథిక్ మనుషులు. నియోలిథిక్ మనుషులు అంటే కొత్త రాతి యుగ మానవుడు ఏం చేశాడంటే మోర్ అడ్వాన్స్డ్. సో వీళ్ళిద్దరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయన్నమాట. నియాండర్తల్ కన్నా, పాలియోలిథిక్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించింది ఎవరు అంటే నియోలిథిక్ మెన్. ఓకేనా? సో ఇతనికి ఏమేమి తెలుసు అంటే అగ్రికల్చర్, రేర్డ్ డొమెస్టిక్ యానిమల్స్, మేడ్ హౌజెస్ అండ్ లివ్డ్ ఇన్ గ్రూప్స్. ఓకేనా? సో నియోలిథిక్ మెన్కి ఏమేమి తెలుసంట, వ్యవసాయం చేయడం తెలుసంట, పశువుల పెంపకం తెలుసంట, ఇల్లు కట్టడం తెలుసంట, సమూహాలుగా నివసించడం కూడా తెలుసంట. ఓకేనా? నెక్స్ట్ ఎర్లీ హోమో సేపియన్స్. ఎర్లీ హోమో సేపియన్స్ అంటే వీళ్ళు మన ఫోర్ ఫాదర్స్, మన పూర్వీకులు అన్నమాట. ఓకేనా? సో హోమో సేపియన్ అనేది మానవుని శాస్త్రీయ నామం. ఓకేనా? అయితే ఈ హోమో సేపియన్, ఎర్లీ హోమో సేపియన్ ఏం డిస్కవర్ చేశాడ, ఏం కనుక్కున్నాడట అంటే యాక్సిడెంటల్గా ఫైర్ని కనుక్కున్నాడంట. అంటే కావాలని కాదు, అనుకోకుండా ఒక రాయి నుంచి ఇంకొక రాయి రాపిడి వల్ల అగ్ని పుట్టింది అని మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాం కదా, అదే ఇక్కడ మళ్ళీ చదువుకుంటాం. యాక్సిడెంటల్గా ఫైర్ కనిపెట్టడం జరిగింది. ఎవరు, హోమో సేపియన్స్. ఎట్ ద సేమ్ టైం ఆ ఫైర్ కనిపెట్టడం వల్ల వాళ్ళకి కుకింగ్ చేసుకోవడము, కుండల్ని ప్రిపేర్ చేసుకోవడము కూడా తెలిసిందంట. వాళ్ళకి ఈ బట్టలు నేయడము, ఇల్లులు కట్టుకోవడము, లోహాలు యూజ్ చేయడం కూడా తెలుసంట. ఓకేనా? సో ఇదంతా ఇంట్రొడక్షన్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ ఎర్లీ సైన్స్ పీరియడ్ గురించి నేర్చుకుందాం. ఈ ఎర్లీ సైన్స్ పీరియడ్ని ఏమంటారంటే ప్రారంభంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దశ అని కూడా అంటారు. ఓకేనా? సో బై ద మిడిల్ ఆఫ్ ది 4th millennium BC ఎట్లీస్ట్ 2 రిటన్ లాంగ్వేజెస్. అయితే
నాలుగవ సహస్రాబ్ది అంటే బిఫోర్ క్రైస్ట్ టైంలో ఏం చేశారట అంటే వీళ్ళకి జస్ట్ రెండు లిపి భాషలు మాత్రమే ఉన్నాయంట. లిపి అంటే రైటింగ్ ఉన్నవి, రైటింగ్ లేనివి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ ఆ నాలుగవ సహస్రాబ్ది మధ్య కాలంలో జస్ట్ రెండు మాత్రమే లిపి ఉన్న భాషలు ఉన్నాయి అని అన్నారు. అవి ఏంటి అంటే ఒకటి మెసపటోమియా, రెండు ఈజిప్ట్. అదేవిధంగా ఇండియా చైనాలలో కూడా మేబీ లిపి సహిత భాషలు ఉండవచ్చు అని అనుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బాబిలోనియన్స్ మెన్స్ డిస్కవర్డ్ మ్యాన్ క్యారెక్టర్ డిసైడెడ్ బై ది కాన్స్టిలేషన్ ఆఫ్ స్టార్స్ దేవర్ బిలీవ్డ్ థియరీ ఆఫ్ ఆస్ట్రాలజీ. బాబిలోనియన్స్ ఏం కనుక్కున్నారట అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఆ మనిషి పుట్టిన టైంలో ఉన్నటువంటి కాన్స్టిలేషన్ ఆఫ్ స్టార్స్, ఆకాశంలో నక్షత్ర రాశి ఉంటుంది కదా, సో ఆ రాశిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుంది అని కనిపెట్టారంట. ఎవరు? బాబిలోనియన్లు. సో బాబిలోనియన్లు డెవలప్ చేసింది ఏంటిది అంటే జ్యోతిష్య శాస్త్రము. ఓకేనా. నెక్స్ట్ బాబిలోనియన్స్ ఆల్సో డెవలప్డ్ మ్యాథమెటిక్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్, అట్ ద సేమ్ టైమ్ టేబుల్ ఆఫ్ స్క్వేర్స్, క్యూబ్స్ క్రియేటెడ్ స్టాండర్డ్ ఫర్ లెంత్, వెయిట్, టైమ్ అంట. ఓకేనా. సో బాబిలోనియన్స్ ఈ ఆస్ట్రాలజీని డెవలప్ చేయడమే కాదు, వాళ్ళు గణితాన్ని, అదేవిధంగా గుణకారాల్ని, ఈ వర్గమూలాలని, అట్ ద సేమ్ టైమ్ క్యూబ్స్ ఘనమూలాలని, ఓకేనా, అట్ ద సేమ్ టైం పొడవు, బరువు, కాలానికి కూడా వాళ్ళ యూనిట్లు అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? బాబిలోనియన్లు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈజిప్ట్స్ నాట్ బిలీవ్డ్ ఆస్ట్రాలజీ. బాబిలోనియన్స్ ఏమో ఆస్ట్రాలజీని బిలీవ్ చేసి బాగా డెవలప్ చేశారు, బట్ ఈజిప్ట్స్ అసలే నమ్మంది జ్యోతిష శాస్త్రం. ఓకేనా. సో బట్ వాళ్ళు ఏం డెవలప్ చేశారంటే క్యాలెండర్, 365 డేస్ క్యాలెండర్ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే ఈజిప్షియన్లు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మెడిసిన్స్ని కూడా యూజ్ చేయడం నేర్చుకున్నారు. ఓకేనా. సో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా వాళ్ళకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో ఇదండి ఎప్పుడంటే ఎర్లీ సైన్స్ పీరియడ్ గురించి ఇది. నెక్స్ట్ మనము గ్రీక్ సివిలైజేషన్స్ గురించి నేర్చుకుందాము. దీన్నే గ్రీకు నాగరికత కాలంనే గోల్డెన్ ఏజ్ అని కూడా అంటారు. ఓకేనా. సో డ్యూరింగ్ 1500 BC, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము, క్రీస్తు పుట్టక ముందు. ఓకేనా. సో ఈ గోల్డెన్ ఏజ్ అని దేన్ని అంటారు అంటే ఈ గ్రీకు నాగరికత కాలాన్ని అంటారు. ఎందుకు అంటే చాలా ఎక్కువగా సైన్స్ అభివృద్ధి చెందిన కాలం ఏదైనా ఉందా అంటే అది గ్రీక్ పీరియడ్లో. ఓకేనా. సో చూడండి, గ్రీక్స్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, బోటనీ, ఫిజిక్స్, స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్, మెడిసిన్ అంట. ఓకేనా. గ్రీకులు వాళ్ళ యొక్క ఎక్కువ కాంట్రిబ్యూషన్ని దేనికి అందించారట అంటే జ్యోతిష్యానికి, మ్యాథమెటిక్స్కి, గణితానికి, వృక్షశాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి, పదార్థ నిర్మాణం గురించి, వైద్య శాస్త్రం గురించి అందించారంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రీక్స్ హైలీ డెవలప్డ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అండ్ ఫిలాసఫీ. ఓకేనా. గ్రీకులు ఎక్కువగా డెవలప్ చేసింది ఏంటంటే తర్కశాస్త్రాన్ని, అట్ ద సేమ్ టైం ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని కూడా అభివృద్ధి చెందారంట. అట్ ద సేమ్ టైం గ్రీకుల దృష్టిలో ఫిలాసఫీ అన్నా సైన్స్ అన్నా సేమ్. ఓకేనా. నెక్స్ట్ గ్రీక్స్ డిపెండ్ ఆన్, రిలైడ్ ఆన్ అని ఉంది, రిలైడ్ ఆన్ అన్న డిపెండ్ ఆన్ అన్న సేమ్. ఓకే. సో గ్రీక్స్ డిపెండ్ ఆన్ అబ్జర్వేషన్ ప్లస్ లాజిక్ రాదర్ దాన్ ఎక్స్పెరిమెంట్. అది కొంచెం వింతగా ఉంటుంది. గ్రీకులంట ఈ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ దేనికి ఇచ్చారట అంటే వాళ్ళు పరిశీలించిన విషయానికి, తర్క విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, అలెగ్జాండ్రియన్ సైన్స్ అండ్ డార్క్ ఏజెస్ పీరియడ్. ఓకేనా. దీన్ని అలెగ్జాండ్రియన్ సైన్స్ కాలం అని, చీకటి యుగం అని కూడా అంటారు. ఓకేనా. సో 4th century BC టైంలో అలెగ్జాండర్ ఫౌండెడ్ గ్రేటెస్ట్ మ్యూజియం అండ్ అవుట్ స్టాండింగ్ లైబ్రరీ ఇన్ ఈజిప్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ రిమెంబర్ ఇట్. ఓకేనా. బిఫోర్ క్రైస్ట్ కాలం 4వ శతాబ్దంలో అంట అలెగ్జాండ్రియన్ ఏం చేశాడంటే పెద్ద మ్యూజియంని, అట్ ద సేమ్ టైం గొప్ప లైబ్రరీని కట్టించాడంట. ఎక్కడ? ఈజిప్ట్లో. ఓకేనా. సో ఇతడు కట్టించిన ఈ మ్యూజియము అండ్ లైబ్రరీ అనేవి 300 BC నుంచి 400 AD మధ్యకాలంలో ఒక గొప్ప సైంటిఫిక్ సెంటర్లుగా వర్ణించబడినాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్, నథింగ్ బట్ క్రీస్తు శకం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బిఫోర్ క్రైస్ట్ బీసీ, ఏడి అంటే అన్నోడోమిని. ఓకేనా. సో ఇక్కడ క్రీస్తు సంవత్సరంలో మన జీసస్ పుట్టిన తర్వాత ఒక టైము, జీసస్ పుట్టక ముందు ఒక టైం అని ఇక్కడ
మొత్తం టైంనే టూ పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, అలెగ్జాండ్రియన్ సైన్స్ స్టేజ్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే, సో చూడండి ఇది సెకండ్ పాయింట్, గ్రేటెస్ట్ సైంటిస్ట్ లైక్ పైథాగరస్, హిప్పోక్రేట్స్ అండ్ అరిస్టాటిల్, ఆర్కిమిడిస్, యూక్లిడ్, టాలమీ, ఈ ఏజ్ పీరియడ్లు గుర్తుపెట్టుకోండి. పైథాగరస్ బీసీ 580 to 500, హిప్పోక్రేట్స్ బీసీ 460 to 370, అరిస్టాటిల్ బీసీ 384 to 322, ఆర్కిమిడిస్ బీసీ 287 to 213, యూక్లిడ్ మిడ్ ఫోర్త్ సెంచరీ బీసీ టు మిడ్ థర్డ్ సెంచరీ, ఓకే, టాలమీ ఏడి 90 to 168 ఎట్సెట్రా ఆర్ బిలాంగ్స్ టు దిస్ పీరియడ్. వీళ్ళందరూ ఎవరు? డార్క్ ఏజ్ పీరియడ్కి సంబంధించిన, అలెగ్జాండ్రియన్ సైన్స్ టైంకి సంబంధించిన శాస్త్రవేత్తలు. అయితే మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, సో ఇందులో ఎవరో ముగ్గురిని ఇచ్చి ఈ డార్క్ ఏజ్ పీరియడ్కి సంబంధించిన వారు కాని వారు ఎవరు అని ఫోర్త్ ఆప్షన్గా ఇవ్వచ్చు. ఓకేనా, సో అందుకనే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, జియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్. ఓకేనా, సో జియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్ అంటే సింపుల్గా భూకేంద్రిక సిద్ధాంతం. దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? టాలమీ. టాలమీ పూర్తి పేరేంటంటే క్లాడియస్ టాలమీ. ఓకేనా, సో బేస్డ్ ఆన్ అస్ట్రోనామికల్ ఐడియా. ఓకేనా, జ్యోతిష శాస్త్ర పరంగా ఇతను ఏమనుకున్నాడంటే, భూమి ఏ మిగతా గ్రహాలన్నిటికీ కేంద్రంగా ఉంటుంది, భూమి చుట్టే మిగతా గ్రహాలు తిరుగుతాయని అన్నాడు. ఇది స్పెషల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ భూకేంద్రిక సిద్ధాంతాన్ని దాదాపు 1400 సంవత్సరాల వరకు కూడా బిలీవ్ చేయడం జరిగింది. ఓకేనా, మనము ఇప్పుడు సూర్యకేంద్రిక సిద్ధాంతం ఏమో కోపర్నికస్, ఇతని తర్వాత చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ బిలీవ్ చేసింది మాత్రం భూకేంద్రిక సిద్ధాంతమే. ఎవరు ఇచ్చారు అంటే టాలమీ గారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ అండి, మన ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనగానే ఫ్యూజిస్ అంటారు, కానీ మరి కెమిస్ట్రీ ఎక్కడికి వచ్చిందంటే ఎవరు చెప్పరు, ఆల్కెమీ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఓకేనా, సైన్స్ అనే వర్డ్ ఎట్లా సైన్షియా నుంచి వచ్చిందో కెమిస్ట్రీ అనే వర్డ్ ఆల్కెమీ నుంచి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ డార్క్ ఏజెస్ ఇన్ ద 4th century AD, సారీ, హర్డ్స్ ఆఫ్ బార్బేరియన్స్ ఫ్రమ్ ద నార్త్ అవేరియన్ రోమన్ ఎంపైర్ డిస్ట్రాయిడ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ యాక్టివిటీ ఆన్ ద యూరోపియన్ కాంటినెంట్ విచ్ లాస్టెడ్ 600 years నోన్ డార్క్ ఏజెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, 4th century, 4వ శతాబ్దంలో అంట, ఈ ఉత్తర ప్రాంతం నుంచి వచ్చిన బార్బేరియన్ సమూహాలంట మొత్తం రోమన్ సామ్రాజ్యాన్ని డిస్ట్రాయ్ చేసినంట, నశింపజేసిరంట. అందువల్ల ఏమేమి కనిపెట్టారు అనేది ఆ 600 years సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ట్రాయ్ చేశారంట. కాబట్టి ఆ పీరియడ్ని డార్క్ ఏజెస్ పీరియడ్ అని అంటారు. డార్క్ ఏజెస్ పీరియడ్ ఎప్పుడు? అలెగ్జాండ్రియన్ పీరియడ్ టైంలో. ఓకేనా, 6th point, క్రిస్టియన్ చర్చ్ స్టార్టెడ్ బిల్డింగ్ యూనివర్సిటీస్ ఇన్ యూరప్ బై 1000 AD టు ఎడ్యుకేట్ లీడర్ అండ్ హైలీ డెవలప్డ్ యూనివర్సిటీస్. అయితే ఇది యూరప్ సంగతి, మన భారతదేశంలో కూడా ఆల్రెడీ గురుకులాలు ఇవన్నీ గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ యూరప్లో యూనివర్సిటీని నిర్మించడం అనేది స్టార్ట్ చేశారంట. ఎక్కడ? ఇది యూరప్ ఖండంలో. ఏ సంవత్సరం అంటే 1000 AD. ఓకేనా, సో ఇదండి డార్క్ ఏజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 4th one, బర్త్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పుట్టుక దశ అన్నమాట. ఓకేనా, సో ఇందులో చూడండి, 1st one, ఇటాలియన్ జీనియస్ లియోనార్డో డావెన్సీ సపోర్టెడ్ టు న్యూ అప్రోచెస్ టువర్డ్స్ అనాటమీ, బయాలజికల్, ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఈ ఇటాలియన్ జీనియస్ అంట ఎవరు? లియోనార్డో డావెన్సీ. ఇతను ఏం సపోర్ట్ చేశాడంటే కొత్త కొత్త విధానాలను సపోర్ట్ చేశాడట. ఇది ఏ విషయాలపైన అంటే అనాటమీ, బయాలజికల్ అండ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ పైన, శరీర నిర్మాణ శాస్త్రం గురించి, బయాలజీ జీవశాస్త్రం గురించి, భౌతిక శాస్త్రం గురించి ప్రయోగాలు చేయడానికి ఇతడు కొత్త విధానాలను సపోర్ట్ చేశాడంట. నెక్స్ట్ ఇటాలియన్ జీనియస్ ఇంకొక సెకండ్ పర్సన్ ఎవరు అంటే గెలీలియో గెలీలీ. ఓకేనా, లియోనార్డో డావెన్సీ పీరియడ్ ఏంటంటే 1452 to 1519. గెలీలియో గెలీలీ ఎప్పుడంటే ఇతని తర్వాత 1564 to 1642. ఓకే, గెలీలియో గెలీలీ రికగ్నైజ్డ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ సైంటిస్ట్. ఇంపార్టెంట్ పాయింట్,
ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. ఓకేనా, మనం ఇప్పుడు చేస్తున్న ఆధునిక ప్రయోగ సామాన్య శాస్త్రం ఏదైతే ఉందో దానికి ఫౌండర్ ఎవరు అంటే ఈ గెలీలియో గెలీలీ. అంతవరకు కూడా ఎవరు ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఓకేనా, అందుకే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అని ఎవరిని అంటారు అంటే గెలీలియో గెలీలీని. ఓకేనా, సో వీటి గురించి మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, సినిమా చూడాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్ వాజ్ సజెస్టెడ్ బై పోలిష్ ప్రీస్ట్ నికోలస్ కోపర్నికస్. అయితే సూర్యకేంద్రక సౌర వ్యవస్థ హీలియోసెంట్రిక్ సోలార్ సిస్టమ్ని ఎవరు సజెస్ట్ చేశారట అంటే ఈ నికోలస్ కోపర్నికస్ అనే ప్రీస్ట్ సపోర్ట్ చేశాడంట. ఓకేనా, ఇతను చెప్పింది ఏంటంటే సూర్యుడే కేంద్రకంగా ఉంటాడు, సూర్యుని చుట్టే గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే కోపర్నికస్. అందుకే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతము అని మనం చిన్నప్పుడు చదివే వాళ్ళం, గుర్తుందా? ఓకేనా, అయితే ఇతన్ని అంత ఈజీగా ఎవ్వరూ బిలీవ్ చేయలేదు. అందుకే సైన్స్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది అనడానికి ఇతన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా వివరిస్తారు. చాలా సంవత్సరాల వరకు, అప్రాక్సిమేట్లీ 1400 సంవత్సరాల వరకు భూమే కేంద్రంగా ఉందన్నారు, కానీ సూర్యుడి కేంద్రంగా ఉంటాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఓకేనా, ఇతను ప్రీస్ట్ అంటే మేబీ మత గురువు. ఓకేనా, ఫోర్త్ పాయింట్ చూడండి, మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ 17th and 18th century. మనం ఇప్పుడు ఆధునికంగా ఉపయోగిస్తున్న పరికరాలు అనేవి అప్పటి పూర్వం కాలంలో లేవు, 16వ శతాబ్దం టైంలో లేవు. ఇవి 17-18వ శతాబ్దంలో మాత్రమే డెవలప్ చేశారు. ఓకేనా, ఫిఫ్త్ పాయింట్, ఇన్ ద లేట్ 18th century ద డెవలప్మెంట్ ఆఫ్ అనలైటికల్ బ్యాలెన్స్ బై ఏ లెవోయిజర్. 18వ శతాబ్దంలో అనలైటికల్ బ్యాలెన్స్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంట అంటే ఏ లెవోయిజర్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి. ఓకేనా, సో అట్ ద సేమ్ టైమ్ అటమిక్ థియరీ డెవలప్డ్ బై జాన్ డాల్టన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1802. ఓకేనా, సో పరమాణు సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే జాన్ డాల్టన్. అందుకే మనం ఏమంటామంటే డాల్టన్ పరమాణు సిద్ధాంతం మనం చదువుకుంటాం కదా బేసిక్స్ లెవెల్లో ఫస్ట్. ఓకేనా, సో ఇట్ ఈస్ బేస్ ఫర్ ది కెమిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, మేయర్ అండ్ మెండెలీఫ్ వర్క్డ్ ఇండిపెండెంట్లీ టు క్లాసిఫై ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ టు ఫ్యామిలీస్. అయితే మేయరు మరియు మెండెలీఫ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు, ఎవరికి వారే, వీళ్ళిద్దరు కలిసి చేయలేదు, ఎవరికి వాళ్ళే ఈ ఎలిమెంట్స్ని కొన్ని వర్గాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఉంది కదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇట్లా క్లాసిఫై అయి ఉన్నాయి కదా, సో వాటిలో కొన్నింటిని ఈ మూలకాలని అనేటువంటి వాళ్ళు వర్గీకరించారు. ఎవరెవరు అంటే మేయరు సపరేట్గా, మెండెలీఫ్ సపరేట్గా వర్క్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ పాయింట్, in 1895 అటమిక్ ఏజ్ స్టార్ట్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్ రిలేటెడ్. 1895వ సంవత్సరంలో అటమిక్ ఏజ్ అనేది స్టార్ట్ అయిందంట. దేనిలో? ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ in 1957 రష్యన్ పుట్స్ ఫస్ట్ మ్యాన్ మేడ్ శాటిలైట్ స్పుత్నిక్ ఇన్ టు ద ఆర్బిట్. ఓకే, సో అరౌండ్ ద ఎర్త్ బిగాన్ ద స్పేస్ ఏజ్. అయితే 1957వ సంవత్సరంలో మొట్టమొదటిగా రష్యన్లు ఏం చేశారట అంటే ఫస్ట్ మ్యాన్ మేడ్ శాటిలైట్ని, కృత్రిమ ఉపగ్రహాన్ని, స్పుత్నిక్ అన్నమాట. ఓకేనా, సో దీన్ని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, సో ఎప్పుడైతే వీళ్ళు శాటిలైట్ని ప్రవేశపెట్టారో అప్పటి నుంచి స్పేస్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇదండి ఈరోజు టాపిక్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ గురించి. మనము నెక్స్ట్ క్లాస్లో
సైన్స్ ఏ విధంగా వెస్టర్న్ కంట్రీస్లో డెవలప్ అయిందనే దాని గురించి నేర్చుకుందాము. చాలామంది అడుగుతున్నారు మేడం ఈ టాపిక్తో పాటు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయండి అని. నేను కూడా కండక్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ టైం తక్కువ ఉంది, ఈ సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయాక గ్రాండ్ టెస్ట్ లాగా అయితే కండక్ట్ చేస్తాను. సో దయచేసి అర్థం చేసుకోండి, నాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ నేను బుక్ బట్టి చదవాలంటే కూడా నాకు టైం దొరకట్లేదు. ఓకేనా? సో ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే మీ సపోర్ట్ నాకు అందించండి, వీలైనంత ఎక్కువగా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఓకేనా? నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్, అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.